ప్రెసిడెంట్గా ఉన్నాం కదా, మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏ రాయి చుక్కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో, ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. స్థానాన్ని పరీక్షించద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరు ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి. మేము చెప్పాల్సిన ఏ రోజో చెప్పాం, మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. దిస్ ఈస్ మీరు ఏమనుకుంటే తీసుకోండి, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు యదవులు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను, ఒకవేళ దమ్ము నా మొగడు నా తమ్ముడు, మీకుందా దమ్ము మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను. వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి, కోట్ల రూపాయలు మరి ఎందుకురా ఇన్ని కోట్లు వచ్చే డబ్బు, హ్యాపీగా ఉండొచ్చు కదా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా, కనీసం చూలోడు పెట్టుకోడు, వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. డబ్బులు సంపాదించడం మా వాడికి ఉంది, వాళ్ళ ఈజ్ నెంబర్ వన్ స్టార్, వెళ్ళిపోయాడు. వాడిని అంటారంటే వాడిని తిడతాడా, వాడిని విమర్శిస్తారా? విమర్శించండి పొలిటికల్ గా, అతను తప్పు చేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్ లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే కవిత ఎవరెవరి ఉంటాయి, ఎవరి ఉండవా? తప్పు చేయని మనిషి అంటూ ఇప్పుడు మీద లేడు, ప్రతి వాడు తప్పులు చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ లోతులు తవ్వుతే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది, అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు చేయట్లేదు అది విమర్శించండి. ఓకేనా? కళ్యాణ్ బాబు ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతని నిశ్శబ్దం చేతకంతం అనుకోకండి, ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దూల తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దున నన్ను పిలిచిన ఇంతకలా మాట్లాడినా నన్ను కూడా తిట్టొచ్చు, అయినా నేను భయపడను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్నే కాదు, సో నాకు ఒక రైట్ ఉంది ఒక వ్యక్తి వచ్చి మాట్లాడారు. రెండోది ఏంటంటే, నిన్న మొన్న మాట్లాడినప్పుడు చాలా మంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో, నిన్న ఎక్కడ మాధవీలత తర్వాత చాలా మంది ఆడవాళ్ళు ఎక్కడిది ఎస్ఆర్ నగర్లో మాట్లాడారు పిల్లలు. మేము ఇంకా వాళ్ళని రెచ్చగొట్టలా, ఒకసారి చూసుకోండి అంటే అది వేరే ఉంటుంది. మేము ఎవరిని డిస్కరేజ్ చేస్తాం, వాళ్ళు వాళ్ళ ప్రేమ. అలాగే మా ఆర్టిస్టులు మా పవన్ అన్న మమ్మల్ని అంటుంటే వాళ్ళ మాటకి నాకు కష్టం వేసింది. అరే ఈ ఆడపిల్ల కోసం అందుకని వచ్చాను నేను ఇక్కడికి, ఎవరో పబ్లిసిటీ కోసం చేసి హడావి చేసే వాళ్ళ కోసం రాలా. నిన్న నిజంగా నిన్న మాట్లాడి చూడండి, సమస్య కోసం ఈ దళారీ వ్యవస్థ గురించి, పేమెంట్స్ గురించి, వర్క్ ఎన్విరాన్ వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ సమస్య కోసం వచ్చాను. దయచేసి తప్పుగా మీరు రాంగ్ వెళ్ళొద్దు ఎవరు. రెండోది ఏంటంటే, లాస్ట్ మాట చెప్పి మీ కంక్లూడ్ చేశాను, మా తల్లిని అన్నందుకు మేము రియాక్ట్ అయినా సమాజం నుంచి మాకు చాలా మద్దతు వస్తుంది. ఈ మాట ఎవరన్నా, ఆ మాట మీలో ఎవరన్నా ఒకరిని భరించగలరా? ఆవిడ మాట్లాడే ఆ స్త్రీ మిమ్మల్ని ఎవరో ఒక మాట అంటే భరించగలరా మీరు అని అనిపించుకోండి. బట్ మేం భరించాం అంటే కారణం
వీఆర్ పవర్ఫుల్, మేము బలవంతులం కట్టిపడించాం. ఆడకూతురు కాబట్టి ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. నేను మమ్మల్ని అడిగాను, నేను లాస్ట్ వెళ్ళిపోతున్నా ఫినిష్ డేట్స్, మమ్మల్ని అడిగా, మా అమ్మకు అసలు ఏమీ తెలియదు. అమ్మా ఇలా అన్నారు నిన్ను, ఏంటమ్మా అంటే మా అమ్మ పెద్దగా నమ్మేసింది. ఓన్లే రాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోదు లేండి అమ్మా. చాలా మంది ఆడపిల్లలు నిన్నంత, చాలా మంది అమ్మాయిలమ్మా, మా అమ్మ చాలా మంది అబ్బాయిలు ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ పబ్లిక్ అమ్మా, మా అమ్మని ఇలా అంటారా అని నేను గురించి అన్నారమ్మా. అక్కడ నాకు మనసు చెల్లించిపోయిందమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు అని అంటే మా అమ్మ అంది ఫోన్లే నాన్న అంటే అన్నారు. వాళ్ళు ఎవరిని తిట్టద్దని చెప్పు, ఓనీ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయండి, అది కూడా ఆడపిల్లలే కదా, బట్ నువ్వు చేయాల్సిన పని చేయనన్న, మన ఇలా చెప్పాలనుకున్నానంటే చేయనన్న, వాళ్ళ కోసం ఏదైనా చేయని మా అమ్మ పంపించింది. కేమ్ ఫ్రమ్ మై మదర్, మా అమ్మ చెప్తేనే వచ్చానండి నేను, మా అమ్మ కూడా చెప్పింది చేయనన్నాను. సో మాకు అంత నిబద్ధత ఉంది, అంత కంట్రోలింగ్ పవర్ ఉంది, కాబట్టి దయచేసి అయితే ఇవన్నీ మా విషయాలు పక్కన పెట్టండి, ఇష్యూ ఇది. సో వీల్ అడ్రస్ ఇట్, ఇక్కడతోటి ఎండ్ చేసేయండి. మళ్ళీ దీని మీద మళ్ళీ మీడియాలో డిస్కషన్ పెట్టద్దండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఏమండి ఇక్కడ స్వార్థాలు, ఇక్కడ టీఆర్పీ రేటింగ్ కోసం పనులు చేయకండి సార్ ప్లీజ్, దానికి చాలా ఉంటాయి. మీ టీఆర్పీలు పెంచుకోవడానికి మా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, వాటి మీద మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి. ఇది ఇండస్ట్రీ, ఇండివిజువల్ వ్యవస్థ, ఇండివిజువల్ లైఫ్స్, వాళ్ళని ఏదైనా వాళ్ళ మీద మీరు మాత్రం చేయకండి సార్, మీకు గౌరవంగా రిక్వెస్టింగ్ చెప్తున్నాం ప్లీజ్. తర్వాత ఎవరో ట్రాల్ చేయొద్దు, ట్రాల్ చేయొద్దని చెప్పడం మేమెవరం అండి. ప్రతి వారి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది, ఇట్లా వాడు ఇలా పెట్టాడు అదొక ఛానల్లో, వాడు ఎవడో ఎక్కడెక్కడ ఎవడెవరో మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? మనకు వేరే పని లేదా? మేము చెప్పాల్సింది చెప్పాం, కళ్యాణ్ బాబు ఆల్రెడీ చెప్పాడు, ఎవరు రియాక్ట్ కావద్దు, వాడు రియాక్ట్ కాదు, మిమ్మల్ని ఎవరిని రియాక్ట్ అవుతున్నారు? ఎందుకయ్యా మీ సమస్యలు మీరు చూసుకోండి, మా గురించి మేము ఎందుకు రియాక్ట్ అవుతారు? మీ గురించి మేము పైచేట మీకోసం పని చేస్తాడు అక్కడ. సో దయచేసి మీరు ఎవరు రియాక్ట్ అవుతుందని చెప్తున్నాం, సో ఎవరు రియాక్ట్ కాకండి. సో ప్లీజ్ ఇది ఇక్కడ ఎండ్ చేసేయండి. మా ఆడపిల్లలకి, మా చెల్లెళ్ళకి, అక్కలకి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళకి, మా జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్ వాళ్ళకి, డైలాగ్ ఆర్టిస్ట్ వాళ్ళకుండే వాళ్ళకి కొంత గొప్ప హక్కులు అనేవి వెళ్ళి లేవు. సో వీళ్ళ కోసం మేము ఏదో పని చేస్తాం, ఏదో విధంగా హెల్ప్ చేస్తాం.